రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు దళితుల భూములను సైతం కబ్జా చేశారని ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా దాన్ని వదలలేదని వైఎస్ఆర్సీపీ యువనేత బత్తల అరుణ్ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ కుటుంబీకులు చేసిన భూ కబ్జా లెక్కలను ఆయన ఈ సందర్భంగా బయటపెట్టారు. దొంగతనం చేసినోడే అదిగో దొంగ అని చూపించారంట. ఎందుకంటే వాళ్ళ చూపు మళ్ళీ ఇతరుల పైన పోతుంది. అదే విధంగా మీ ఉంది ప్రవర్తన. మీరు భూకబ్జాల గురించి చెప్తున్నారా? గత ప్రభుత్వంలో ఎంతమంది ఆస్తులు లాక్కున్నారో, ఎంతమంది రోడ్డు పాలపై అయినారో అందరికీ తెలుసు. సర్వే నంబర్ 11/2B గ్రాండ్ వరల్డ్ దగ్గర ఉన్నటువంటి భూమి వెంకటరమణ లేఅవుట్ అని వేసిన భూమి ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతి ప్రజలందరూ ప్రతి ఒక్కరు చెప్తారు. అర్బన్ ఆర్స్ ఎదురుగా ఉన్నటువంటి తిరుచానూర్ రోడ్ లో అన్ని కోట్లు సంపాదించేటువంటి భూమిని ఎవరిది అంటే అక్కడ ఉన్నటువంటి చిల్లర అంగడిలో వాళ్ళు లేఅవుట్లు ఎంతో ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ దళిత రైతులకు సంబంధించినటువంటి భూముల్ని కూడా మీ బినామీ పేర్లతో రాసుకునేటువంటి చరిత్ర మీ టీడీపీ వాళ్ళది అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంతేగాని మా నాయకుడు మా భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి మాట భూకబ్జాదారులని మా పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించేదే లేదు అని చెప్పినారు. డ్రగ్స్ మాఫియా మొదలైంది మీ దగ్గర నుంచే, టీడీపీ దగ్గర నుంచే అమ్మ అమ్మడానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని మందు సరఫరా కాడ నుంచి ప్రతి ఒక్కటి పిల్లల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు టీడీపీ నాయకులు అనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.